హై వ్యూస్. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు ఆల్మోస్ట్ ఇంక సమీపించినట్టే లెక్క. ఈ సమయంలో నాతో సహా ఎవరైనా కావచ్చు గాక మాట్లాడే ప్రతి మాట జాగ్రత్తగా ఉండాలి. అదర్వైజ్ ఏ కొంచెం అటు ఇటు తేడా పడినా లేదు ఆ మాటలో క్లారిటీ లేకపోయినా ఇక ఎవరు కావాల్సిన విధంగా వాళ్ళు దాన్ని మార్చేసుకొని పొగిడేవాళ్ళు, కొంతమంది తిట్టేవాళ్ళు, కొంతమంది కేసులు పెట్టేవాళ్ళు, కొంతమంది ధర్నాలు చేసేవాళ్ళు, కొంతమంది నిరసనలు చేసేవాళ్ళు, కొంతమంది బయట దాన్ని ఏమంటారు దిష్టి బొమ్మలు తగలబెట్టేవాళ్ళు కొంతమంది. మీకు అర్థమైంది ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్పాను? పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ వాలంటీర్ల గురించి మాట్లాడింది ఏంటి, ఆయన మాట్లాడిన దానిలో మంచి ఉందా లేదా, ఆయన వాలంటీర్ల మేలు కోసం మాట్లాడాడా లేదు అన్నప్పుడు వైసీపీ మీద కోపంతో మాట్లాడా లేదా వాలంటీర్ల మీద కోపంతో మాట్లాడా, ఇవన్నీ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. తర్వాత వాసిరెడ్డి పద్మ గారు, ఈమె వైసీపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ లేదన్నప్పుడు ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్, అది ఒకటి డిస్కస్ చేద్దాం. సుగాలి ప్రీతి అంటే ఈ పేరు గలటువంటి వ్యక్తి అమ్మాయా అబ్బాయా, అది కూడా డిస్కస్ చేద్దాం. పవన్ కళ్యాణ్కి భార్య పిల్లలు వీళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు మనుషులా కాదా, అది కూడా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ పాయింట్, పవన్ కళ్యాణ్ ఏం చెప్పాడండి మొన్న మాట్లాడినా, నిన్న ఈ వాలంటీర్లు స్వచ్ఛందంగా చేస్తారు మరి వేరే వెనకుండా ఎవరైనా చెప్తారు మనకు తెలియదు కానీ, ఈ నిరసనల తర్వాత కూడా పవన్ కళ్యాణ్ చాలా క్లారిటీగా ఒక మాట అన్నాడు, వాలంటీర్లు అందరినీ నేను అన్నానా, అనలేదే, నేను ఇప్పటికీ నా మాటలు కట్టుబడి ఉన్నా. కొంతమంది వాలంటీర్లు ఇళ్లల్లోకి వెళ్ళి మరీ అవసరమైన డేటా కలెక్ట్ చేస్తూ ఉన్నారు, కొంతమంది వారి స్వార్థం కోసం ఏవో చేస్తూ ఉన్నారు అన్నాడు. అవునా కాదా? వాలంటీర్లు కొంతమంది చిట్టీలని, వాలంటీర్లు కొంతమంది వాళ్ళ చేత కొన్ని డబ్బులు వేరే వాటికి కట్టించి ఇంకొన్ని సందర్భాలలో వేరే విధంగా డబ్బు వీళ్ళకి ఇవ్వాల్సిందని డైవర్ట్ చేసి ఇలా చేసిన వాళ్ళు ఉన్నారా లేరా ఒకసారి ఆలోచించండి. నేను వాసిరెడ్డి పద్మ గారు అంటున్నారు ఒకళ్ళిద్దరు ఉన్నంత మాత్రాన్ని అందరిని అంటాం ఏంటని చెప్పి, నిజమే మన రోజా గారు అన్నారు ఒకటి రెండు రేపులు చేస్తారు ఇలా మాట్లాడతారా ఏంటి రాష్ట్రంలో అని చెప్పేసి ప్రతిపక్షాలను ఉద్దేశించామన్నారు. సో ఇక వీళ్ళకి తెలియాలి ఎలా ఏంటి అన్నది. మెయిన్గా నిన్న పవన్ కళ్యాణ్ మాట్లాడింది ఏంటి, వాలంటీర్లు చదువుకున్న వాళ్ళు, డిగ్రీలు, ఈవెన్ కొంతమంది పీజీలు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు, ఇంటర్మీడియట్ డిగ్రీలు చేసిన వాళ్ళు ఉన్నారు. చదువుకున్నారు అంటే ఏం ఆలోచిస్తారండి, ఉద్యోగం కావాలని ఆలోచిస్తారు. నిన్న కొంతమంది వాలంటీర్లు సోదరులు సోదరీమణులు ఒకసారి మీరు ఆలోచించండి, నేను నిన్ను గమనించా కొంతమంది మేము గౌరవంగా ఉద్యోగం చేసుకునేటో మా మీద ఎందలేంటి అంటున్నారు. ఇది ఉద్యోగం అని చెప్పేసి మీకు ఎవరు చెప్పారమ్మా, ఇది ఉద్యోగం మీకు ఇస్తుంది జీతం అని ఎవరు చెప్పారు, ఇది గౌరవ వేతనం ఇది ఉద్యోగం కదని చెప్పేసి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పలా వైసీపీ అధినేత? అదే పవన్ కళ్యాణ్ ప్రస్తావించారు. తర్వాత నిన్న కొన్ని రీల్స్ వైరల్ అయినాయి వీడియోలు, అందులో అంబటి రాంబాబు చెప్పినవి, ఇదిగో వీళ్ళు మన వాళ్ళు నియమించండి వీళ్ళని అంటే వాలంటీర్గా నియమించాం, వద్దు తీసేమన్నా సర్పంచ్ అంటే వాళ్ళు తీసేస్తాం మొత్తం మన వాళ్ళే అని అంబటి రాంబాబు అన్న వీడియో వైరల్ అవుతుంది మీరు చూసే ఉంటారు. అంతేందుకు, ఈ వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి కావచ్చు లేదంటే సచివాలయ దానికి సంబంధించి కావచ్చు, మధ్యలో వైజాగ్లు అనుకుంటా విజయసాయిరెడ్డి గారు మాట్లాడున్నారు, వాలంటీర్లు 80% 90% మనోళ్ళే, రేపు సచివాలయ సిబ్బంది 50% మనోళ్ళని చెప్పేసి ఆయన అన్నది నిజమా కాదు ఒకసారి చెప్పండి. నిన్న పవన్ కళ్యాణ్ కూడా ఇండైరెక్ట్గా అదే అన్నాడు, వైసీపీ వాళ్ళు కొంతమందిని వాలంటీర్లు అని చెప్పేసి నియమించి వారి చేత ఓ రకంగా ప్రభుత్వ ఉద్యోగులు చేయకునేటువంటి పనులు చేపిస్తున్నారు, వారు ప్రభుత్వ ఉద్యోగులు కాదు కానీ వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులలా ఫీల్ అయిపోతూ డేటా కలెక్ట్ చేస్తూ ఉన్నారు, ఇంట్లో ఒంటరి మహిళలు ఎవరు, పిల్లలు ఎవరు, పెద్దలు ఎవరు, ఏం చేస్తుంటారు ఏంటి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈ డేటా ఒక ప్రభుత్వ ఉద్యోగం కలెక్ట్ చేస్తే మీరు ఇస్తారా, ఏ హక్కు ఉంది వాళ్ళకి మీ దగ్గర డేటా కలెక్ట్ చేయడానికి, ఆ కలెక్ట్ చేసిన డేటా ఎస్పీ ఆఫీస్లో ఉందా జిల్లా ఎస్పీ ఆఫీస్లో, అలా కలెక్ట్ చేసిన డేటా జిల్లా కలెక్టర్ ఆఫీస్లో ఉందా, వెళ్ళి చెక్ చేయండి,
అండ్ వాలంటీర్ నేను డైరెక్ట్గా అడుగుతున్నానమ్మా, మీరు కలెక్ట్ చేసే డేటా ఎవరికి ఇస్తున్నారు, ఎక్కడ పెడుతున్నారు, ఆ డేటాను ఎవరు తీసుకుంటున్నారు, ఎవరు వాడుకుంటున్నారు మీకు తెలుసా? మిమ్మల్ని ఒక్క మాట కూడా పవన్ కళ్యాణ్ అనలా. పవన్ కళ్యాణ్ అన్నదేంటి, ఈ వాలంటీర్లు కలెక్ట్ చేస్తున్న డేటాని కొంతమంది మిస్యూజ్ చేసుకుంటున్నారు, దానివల్లనే అసహాయం కార్యకలాపాలు పెరిగిపోతున్నాయి, హ్యూమన్ ట్రాఫికింగ్ పెరిగిపోతుంది, కారణం ఏంటి అన్నప్పుడు ఈ వాలంటీర్లు కలెక్ట్ చేసిన డేటాని ఈ వైసీపీ వాళ్ళు తీసుకొని వాళ్ళకి తగ్గట్టుగా వాడేసుకుంటున్నారు అన్నాడు. వాలంటీర్లు ఎక్కడ, నేను తప్పుగా ఒక్క మాట కూడా అనలా. వాలంటీర్లు ప్రభుత్వ ఉద్యోగాలు కాదు, బట్ వాళ్ళు కలెక్ట్ చేసే డేటా వచ్చేసి ప్రభుత్వ ఉద్యోగుల కన్నా ఇంకా ఎక్కువగా కలెక్ట్ చేస్తూ ఉన్నారు, ఏమంత అవసరం అన్నారు. అవునా కాదా? ఇప్పుడు మా ఇంటికి ఎవరో వచ్చారండి, మీ ఇంట్లో ఎవరెవరు ఉన్నారు, ఎంతమంది అంటే ఫస్ట్ కొడుతా, మీరు అసలు ఎవరంట, నువ్వు వాలంటీర్ అన్నాడు అనుకోండి, ఏ వాలంటీర్ ఏంటి, ఎల్లరా బాబు అంట. నేనైతే గ్రామ వాలంటీరా, వార్డు వాలంటీరా, లేదన్నప్పుడు ఇంక స్వచ్ఛందంగా నేను చేస్తాను సార్, ఆ సంస్థగా వాళ్ళు ఏదైనా కాదు. వాలంటీర్ ఇస్ నథింగ్ బట్ మీరు నెగిటివ్ అనుకున్నారు, స్వచ్ఛందంగా నేను ఇదిగో ఫలాంటి సేవ చేస్తున్నా, స్వచ్ఛంగా నేను డేటా కలెక్ట్ చేస్తున్నా, వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి, నేను నా పర్సనల్ డేటా కదా. సో నువ్వు గవర్నమెంట్ ఉద్యోగివా, ఐడి కార్డు చూపించు, అండ్ నీకు అసలు ఎందుకు కావాలి, ఏ రూల్స్ కింద నువ్వు ఇది కలెక్ట్ చేస్తావు నాకు చూపించు, అన్నీ అడిగినప్పుడు ఇస్తా, బట్ ఏపీ సిచ్యువేషన్ అట్లా ఉందా? సోషల్ మీడియాలో ఎంతమంది ఓపెన్గా కామెంట్లు పెడుతూ ఉన్నారు, మా దగ్గర వచ్చి మా పర్సనల్ డేటా తీసుకున్నారు సార్, సార్ మేము వైసీపీ కాదని చెప్పి వాళ్ళకి తెలిసి మాకు పథకాలు ఆపిస్తున్నారు సార్, సార్ మనం బెదిరిస్తున్నారు సార్, ఇలా ఎంతమంది పాప స్వచ్ఛందంగా పెట్టిన వాళ్ళు. ఏమండి మహిళా కమిషన్ చైర్పర్సన్ గారు వాసిరెడ్డి పద్మ గారు, వాళ్ళ బాధలు మీకు కనిపించలేదా? వాళ్ళ ఆంధ్రప్రదేశ్ ప్రజలే మరి, మీకు చాలామంది మెయిల్స్ పంపారు అంటున్నారు, ఎంతమంది మెయిల్స్ పంపారు, ఈ మెయిల్స్ పంపిన తాలూకు వచ్చేసి దానికన్నా ముందు ఇంకా చాలా మెయిల్స్ ఉంటాయి చూడండి. ఆంధ్రప్రదేశ్లో ఎంతమంది మహిళలు బాధలు పడుతూ ఉన్నారు, అధికార పట్టణ వాళ్ళు ఎంతమంది వాళ్ళని వేధిస్తున్నారంటే మెయిల్స్ అని పంపిన ఒకసారి చెక్ చేసుకోండి మీరు, నాకు ఛానల్లో కావచ్చు మిగతా చోట్ల కావచ్చు, నేను కామెంట్స్ అయితే కొన్ని చూస్తూ ఉన్నా. ఏం చెప్పగలుగుతామండి, మహిళా కమిషన్ చైర్పర్సన్ మెయిల్ పెట్టండి వెళ్ళి కలవండి, ఇది మాత్రం చెప్పగలుగుతూ ఉన్నాం, మరి వచ్చారా లేదా అంటే మీకు తెలియాలి అవి. సో పవన్ కళ్యాణ్ చెప్పింది కూడా అదే, ఇంత పెద్ద పెద్ద చదువులు చదువుకొని ఉన్నారు వారిని మభ్యపెట్టి ప్రలోభ పెట్టి ఇది ఏదో పెద్ద జాబ్ అన్నట్టుగా పాపం వాళ్ళని ఇది చేస్తూ కొన్ని చోట్ల బెదిరిస్తూ వారి చేత ఊడిగని చేపిస్తున్నట్టుగా చేపిస్తున్నారు. ఏంటండి ఇంత దారుణం, వారు చదువుకున్నారంటే వాళ్ళకి ఉద్యోగాలు కావాలండి అన్నాడు. మీకోసం మాట్లాడాడు పవన్ కళ్యాణ్ నిన్న, మీరు చేస్తున్న ఉద్యోగం కాదు మీకు ఉద్యోగాలు కావాలని చెప్పి అసలు మాట్లాడి ఉన్నాడు. నిన్న ఆయన మాట్లాడుతున్న క్లియర్గా ఒక పాయింట్ నాకు బాగా నచ్చింది, ఉపాధి హామీ పథకం అని చెప్పేసి పల్లెటూళ్ళల్లో పనులకు వెళ్తూ ఉంటారు మీకు తెలుసు కదా, వారికి సంవత్సర ఆదాయం ఎంత ఒకసారి మీరు లెక్క తీయండి, మహా అయితే 3-4 గంటలు చేసేస్తారు అంతే వాళ్ళు, లేదా 5 గంటలు. వాళ్ళకి సంవత్సరం మొత్తం మీద కూడా మళ్ళీ వాళ్ళు పనులు చేయరు, 100 రోజులు, 120 రోజులు, 150 రోజులు ఉంటుంది అంతే. మొన్నటి వరకు 100 రోజులు ఉంటే ఇప్పుడు 150 150 రోజులుగా పెంచారు. నాకు తెలిసి అయితే వాళ్ళకి సంవత్సరానికి 60,000 పైన వచ్చింది డబ్బు. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వాలంటీర్లకి ఎంత అండి, నెలకు 5,000, సంవత్సరం 12 నెలలు, 12 వేలు 60. నిన్న పవన్ కళ్యాణ్ నిత్యనూరు మొత్తుకుంది అదే, నా వాలంటీర్ సోదరులారా, నా వాలంటీర్లారా, నేను మీ మంచి కోసం చెప్తున్నా, మీరు చేస్తుంది అసలు అవి ఏం పని అని ముందు వాటిని వదిలేసేయండి, వద్దు, మిమ్మల్ని వైసీపీలు వాడుకున్నారు మీకు తెలియటం లేదు అని అంటున్నాడు. కరెక్టే మాట్లాడాడు, వాలంటీర్లు మంచి కోసం మాట్లాడాడు అతను. ఇక దీన్ని జీర్ణించుకోలేక ఎక్కడ వైసీపీకి సంబంధించి వీళ్ళంతా ఎదురు తిరుగుతారో, లేదన్నప్పుడు ఎక్కడ వదిలేస్తారని చెప్పేసి పాపం వాళ్ళని రెచ్చగొట్టి ఏదో చేపిస్తున్నారు. నేను కొన్ని ఛానల్స్ వచ్చి మిగతా వాటికి వచ్చి వీడియోస్ కూడా చూసా, ఏంటమ్మా పవన్ కళ్యాణ్ని క్షమాపణ చెప్పాలని అడుగుతున్నారు, పవన్ కళ్యాణ్ని తిడుతున్నారు ఎందుకు, ఏంటంటే ఏమో తెలియదండి, అందరూ తిడుతున్నారు మేము కూడా తిడతాం కొంతమంది అంటారు, ఏమో రమ్మన్నారు వచ్చాను కొంతమంది అంటారు, పాపం అండి నిజంగా, ఎంత అన్యాయం అండి పాపం, అసలు నిజంగా దారుణం. అంత పెద్ద పెద్ద చదువులు చదువుకుని కూడా ఊరులో ఆ రకంగా, అండ్ కొన్ని చోట్ల ఈ వాలంటీర్లు ఆత్మహత్య చేసుకున్న సందర్భాలు మనం చూసి ఎందుకు, ఏంటంటే అధికార పార్టీ వాళ్ళు ప్రెజర్ పెడుతూ ఉన్నారని, అండ్ ప్రజలకు సమస్యలు ఏమైనా ఉంటే వాళ్ళకి చెప్తే వచ్చేసి పట్టించుకోవట్లేదని చెప్పేసి దాంతో చనిపోయిన కొంతమంది ఉన్నారు. వాలంటీర్లు బంగారంగా పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు, అదేవిధంగా ఐసీపీ కోసం పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళ స్వలాభం కోసం పనిచేస్తున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు, అన్ని రకాల వాళ్ళు ఉన్నారు. నేను కాదన్నాను, అసలు ఈ వ్యవస్థే కరెక్ట్ కాదంటున్నా. ఈ వాలంటీర్ వ్యవస్థ రావడానికి ముందు ఏవైతే ఇప్పుడు నడుస్తున్నా అవన్నీ ఇప్పుడు నడిచాయా లేదా ఒకసారి చెప్పండి, అన్నీ నడిచాయి. బట్ ఓన్లీ ఇప్పుడు ఏంటంటే ఇండైరెక్ట్గా పవన్ కళ్యాణ్ చెప్పినట్టుగా
ఇండైరెక్ట్ పోలీస్ వ్యవస్థ, ఇండైరెక్ట్ రాజకీయ వ్యవస్థ, ఇండైరెక్ట్ అడ్మినిస్ట్రేషన్ వ్యవస్థ నడిపిస్తూ ఉన్నారు. ఎవరంటే పైన ఉన్న వైసీపీ వాళ్ళు. ఇంత దారుణమా? కోర్టు సైతం చెప్పింది ఆర్ ది గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఆర్ నాట్ అని చెప్పేసి అంది. గవర్నమెంట్ ఎంప్లాయీస్ దట్ మీన్స్ ప్రభుత్వ ఉద్యోగులు కానీ అనేటైతే వాళ్ళకి ఇవ్వాల్సిన కనీస వేతనాలు కావచ్చు, బెనిఫిట్స్ అవన్నీ ఒక రేంజ్లో ఉంటాయి అసలు. అలా కాదు మరలా ఇక్కడ. సో వాలంటీర్లారా దయచేసి మేలుకొనండి. కమింగ్ టు వాసిరెడ్డి పద్మ గారు, మేడం సుగాలి ప్రీతి వాళ్ళమ్మ నిన్న మిమ్మల్ని ప్రశ్నించింది. నా బిడ్డ గురించి, అమ్మ నా పేరు పార్వతి, నా బిడ్డ గురించి ఎన్నోసార్లు మిమ్మల్ని కలిశాను, చెప్పాను, ఏవో చాలా చేసానమ్మా, ఏం చర్యలు తీసుకున్నా చెప్పండి అమ్మా, మీరు మహిళా కమిషన్ చైర్పర్సన్ కదమ్మా అని చెప్పేసి అన్నారు ఆమె. దానికి సమాధానం ఉందా వాసిరెడ్డి పద్మ గారి మీ దగ్గర? తర్వాత పవన్ కళ్యాణ్ భార్యని పిల్లలని నీచాతి నీచంగా ప్రస్తుతం వైసీపీలో ఉన్నటువంటి పోసాని కృష్ణమురళి ప్రెస్ క్లబ్ వేదికగా హైదరాబాద్ దారుణంగా మాట్లాడాడే వాసిరెడ్డి పద్మ గారు, అప్పుడు మీకు కనిపించలేదండి ఇవన్నీ? తర్వాత వైసీపీ చెందిన కొంతమంది వాళ్ళే నీచత్ నీచంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి వాళ్ళు ఎవరు ఏంటి మొత్తం డిస్ప్లే అవుతూ కూడా ఉండి దారుణంగా పోస్టులు పెట్టారు పవన్ కళ్యాణ్ భార్య గురించి, పిల్లల గురించి, తల్లి గురించి. అవి మీరు కనపడలేదండి? అవి మీరు వాటి మీద మీరు ఎందుకు అసలు ఏమాత్రం స్పందించలేదండి? అంతేనా రోజా గారు వచ్చేసి రెండు మూడు రేపులు జరిగితేనే ఈ రకం ధర్నాలు రార్థాంతాలు ఏంటని చెప్పేసి సమ్మెద అన్నారు ఆమె, అది మీరు గమనించలేదండి? ఆడపిల్లల మీద ఈ రకంగా అగాచ్యాలు జరుగుతుంది, దాడులు జరుగుతుంది అన్నప్పుడు తల్లి పెంపకం సరిగా ఉంటే ఇలా జరిగేది కాదన్న వేలో మన హోమ్ మంత్రి తానేటి వనిత గారు అన్నారు, అది మీరు గమనించలేదండి? వీళ్ళెవ్వరి గురించి మరి కనీసం మీరు మాట ఒక మాట కూడా మాట్లాడలేదు మేడం. తర్వాత సినిమాల గురించి అంటూ ఉన్నారు, మాట్లాడండి మన ముఖ్యమంత్రి గారితో మాట్లాడండి. సినిమాల్లో అసహ్యంగానో అసభ్యంగానో లేదన్నప్పుడు చిన్నపిల్లల్ని ప్రేమభావాలతో వేధించడం లేదన్నప్పుడు ఆ రకంగా వాళ్ళని ట్రాప్ చేయడాలు ఉంటే ఆ సినిమాలను బ్యాన్ చేసి పడేసాడు ఎవరు వద్దన్నారు? పోనీ అరక స్టెప్స్ తీసుకోండి. సో వాసిరెడ్డి పద్మ గారు, మీరు ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ మేడం, వైసీపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ కాదు. నిన్న ఏబిఎన్ ఛానల్లో డిబేట్లో వస్తూ కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు అనుకుంటా, మేము ఏం మాట్లాడాలి, ఎక్కడ మాట్లాడి ఏంటని కూడా మాకు స్క్రిప్ట్ వచ్చింది, అది ఫాలో అయిపోతే వల్ల కాదు అని అంటున్నారు ఆయన. అలా మీకు కూడా స్క్రిప్ట్ అని వస్తుంది పైనుంచి, మీ చేత వాంటెడ్గా అలా చెప్పిస్తూ ఉన్నారు, నాకు మీరంటే చాలా రెస్పెక్ట్ మేడం. బట్ నిన్న స్పందించిన విధానం కావచ్చు, అండ్ గతంలో ఈ పవన్ కళ్యాణ్ మూడు పిల్లల గురించి నానా రకాలుగా బయట వాళ్ళు మాట్లాడుతుంటే వాళ్ళకి సమాధానం చెప్తే దానికి మీరు నోటీసులు ఇవ్వటం లేవచ్చు, సంజేసి చెప్పండి అన్నారు అప్పుడు కావచ్చు. నిజమే షాక్, ఇదేంటి అరే మంచి స్పోక్స్ పర్సన్, మంచి సబ్జెక్ట్, మంచి నాలెడ్జ్ ఉన్న పద్మగారు ఏంటి ఇలా ఉన్నారు ఏంటి అబ్బా అని చెప్పేసి. నిజంగా వైసీపీలో ఉంటే కొంతమంది చూస్తున్న నాకు నిజంగా చాలా జాలేస్తూ ఉండింది, అరే ఇంత ఎక్స్పర్ట్స్ కదా వీళ్ళు ఏంటి ఇలా ఉన్నారు ఏంటి అబ్బా అని చెప్పేసి. సో ఓ పర్లేదు మేడం, మీరు చెప్పండి, ఓన్లీ వైసీపీ మహిళల కోసం నేను మాట్లాడతాను లేదన్నప్పుడు వైసీపీకి ఇబ్బంది ఉన్నప్పుడు నేను మాట్లాడతాను అంటారా, చెప్పండి మేడం. సో ఒకసారి మీరు కూడా ఆలోచించాలి. తర్వాత మెయిన్గా చూసుకుంటూ ఉన్నప్పుడు ఈరోజు ఎవరైతే పవన్ కళ్యాణ్ తప్పుపడుతూ ఉన్నారో ఒకసారి మీ మనస్సాక్షితో ఆలోచించండి. ఆయన మాట్లాడింది ఎవరి కోసం మాట్లాడాడు, దేనికోసం మాట్లాడాడు? వాలంటీర్ల యొక్క మేలు కోసం మాట్లాడాడు. వాలంటీర్లు చేస్తున్న పని ఏదైతే అసలు పని కాదు, మీ పని వేరు, మీరు చేయాల్సిన ఉద్యోగాలు వేరు అని చెప్పి మాట్లాడాడు. అంతిమంగా అతను మేలు జరగాలని చెప్పేసి కోరుకుంటున్నాడు తప్ప వైసీపీలు చెప్పినట్టుగా మీరు చేస్తూ పోయండి దానివల్ల మీ మేలు జరుగుతున్న వేళ ఎక్కడ కూడా ఆయన చెప్పట్లేదు. బట్ వైసీపీలు మాత్రం అలా కాదు, వాలంటీర్లు అంటే దేవుళ్ళట. మంత్రి మేరు నాగార్జున గారు నిన్న అన్నారు, బొస సత్యనారాయణ, దాడిశెట్టి రాజా, గుడివాడి అమర్నాథ్ వీళ్ళంతా స్పందించారు. అందులో మేరు నాగార్జున గారి మాట నాకు నిజంగా షాక్ అన్నమాట. దైవాంశ సంబూతులు ఈ వాలంటీర్లు అన్నారు. ఆ దైవాంశ సంబూతులు అనేటువంటి వాలంటీర్లని ఈ వైసీపీ వాళ్ళు ఇబ్బందులు గురిచేయట్లా? ఈ వైసీపీ వాళ్ళు ఆ వాలంటీర్ల చేత వీళ్ళకి పార్టీకి తగ్గట్టు పనులు చేయించుకోవట్లా? మొన్న యువగలం పాదయాత్ర అప్పుడు కావచ్చు, అంతకుముందు కొన్ని సభలప్పుడు కావచ్చు, వాలంటీర్లు వెళ్ళి ప్రజలకి అమ్మ మీకు అన్ని అందుతున్నాయి కదమ్మా సభలకు వెళ్ళొద్దామని చెప్పినటువంటి వీడియోలు బయటికి రాలా? ఎవరా మీరంతా అంటే వాలంటీర్లు అని చెప్పేసి వాళ్ళు చెప్పిన వీడియోలు బయటికి రాలా? ఏంటి మరి ఇవన్నీ? సరే దైవా సంబూతులు అన్నారు, ఈ దైవా సంబూతులకి మీరు ఇచ్చే డబ్బులు ఎంత అండి? గౌరవ వేతనం అన్నారు. 500 రూపాయలతో అసలు ఏం బతుకుతారని నాకు అర్థం కాదు. 500 రూపాయలతో వాళ్ళు పనులు చేస్తూ మరల బయట చాలా పనులు చేసుకొచ్చారు అంటున్నారు. అలా ఎంతమంది పనులు చేసుకుంటా ఉన్నారు? మరల ఈ వాలంటీర్లు అన్న వాళ్ళు ఆల్వేస్ మరల అందుబాటులో ఉండాలంటారు. ఏంటి అసలు ఇది? దైవం సంబూతులు అనేది మీరే, చివరికి మీరు ఇస్తుంది ఏంట్రా బాబు అంటే అది గౌరవ వేతనం అంటారు. అది వచ్చేసి నిజంగా అనకూడదు కానీ చిల్లర అన్నట్టుగానే మనం భావించాలి. ఏది ప్రభుత్వ ఉద్యోగులకు వచ్చే శాలరీస్ ఎంత ఏంటి కంపేర్ చేస్తే? అవసరమా వాలంటీర్లు లారా? దయచేసి ఆలోచించండి అయ్యా. ఎవరు మేలు కోసం పవన్ కళ్యాణ్ మాట్లాడాడు? మీకోసమేనయ్యా. జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో గెలవడానికి ముందు ఈ వాలంటీర్ వ్యవస్థ గురించి ఏ రోజున మాట్లాడారా? మెగా డిఎస్ అన్నారు, జాబ్ క్యాలెండర్ అన్నారు, ఉద్యోగాలు అన్నారు,
ఇంకా చాలా చెప్పున్నారు. అవన్నీ జరిగితే మీ అసలు బ్రహ్మాండంగా మీ జీవితాలు ఉంటాయ్యా. అమ్మలైనా అక్కలైనా చెల్లెములైనా అన్నలైనా తమని ఒక్కసారి ఆలోచించండి. నేను మీలాంటి నిరుద్యోగినే, కాకపోతే జర్నలిస్ట్ నా ప్రస్థానంలో కొనసాగిపోతూ ఉన్నా. పవన్ కళ్యాణ్ మాట్లాడింది మీ మేలు కోసమే. మీరు వైసీపీ ట్రాప్లు ఇరుక్కోవద్దు. మీ చదివిన చదువులకి రావాల్సిన ఉద్యోగాలు ఏంటంటే ఒకసారి చూసుకోండి. ఈ వాలంటీర్లవి ఉద్యోగాలు కాదన్న విషయం వాళ్ళు క్లియర్గా చెప్పున్నారు. మిమ్మల్ని లేని పోయి బ్రహ్మల్లో పెట్టేసి నెట్టేస్తూ ఉన్నారు. ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. ఈరోజు పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటల గురించి రకం చేస్తున్నారు, అందులో మంచి అంతా చేయడానికి ఒకసారి ఆలోచించుకోండి. అండ్ అన్నిటికీ మించి ఆయన కుటుంబ విషయంలో నానా రకాలుగా ఈ వైసీపీలకు వచ్చి మిగతాలకు వచ్చి మాట్లాడినప్పుడు స్పందించిన మహిళా కమిషన్ ఇప్పుడు ఎందుకు స్పందిస్తాం ఒకసారి చూసుకోండి. రోజా గారు రేపుల గురించి మాట్లాడినప్పుడు కావచ్చు, తల్లి పెంపక సరగలేదన్నప్పుడు మంత్రి తానేటి మంత్రి గారు మాట్లాడినప్పుడు కావచ్చు, ఈ మహిళా కమిషన్ ఏమే ఒకసారి చూసుకోండి. అంతా కూడా వైసీపీకి అనుకూలంగా సాగుతున్నటువంటి వ్యవస్థల్లో మీరు పావులుగా మారుతూ ఉన్నారు, అది గుర్తించండి. ఫస్ట్ మీరు చదువుకున్న వాళ్ళు, స్వతంత్రంగా మీ కల మీద మీరు బతకాల్సిన వాళ్ళు. పవన్ కళ్యాణ్ చెప్పింది కొంత అయితే, నేను మీ మేలుకు ఆయన ఏం చెప్పాడన్నది మీ మేలు కోరుకుంటూ ఉన్నటువంటి నేను చెప్పాను, దయచేసి అర్థం చేసుకోండి.